కాళేశ్వరం మీద ఏడుపు ఎందుకు అంటే ప్రతిపక్షాలకు ఇవాల సాగునీటి రంగంలో తెలంగాణ సస్యశామలమైంది రైతులు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ ని ఏదో ఒకటి చేసి బద్నాం చేయాలి కేసీఆర్ ను బద్నాం చేసి మొత్తానికి రాజకీయంగా అప్రతిష్ట ఆయనకు వచ్చే విధంగా కొంత ఆరోపణలు చేసి మొత్తానికి బట్టగాల్చి మీ దేశ అయినా సరే కేసీఆర్ అవినీతి పరుడు అని ఎస్టాబ్లిష్ చేయాలనే క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి ఆరోపణ చేస్తాడు ఏదో బెరాజ్ మీద పోయి పాపం ఆయనకి అంత జ్ఞానం లేదు ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ ను పట్టుకొని అది క్రాక్ అయిపోయింది మొత్తం కుంగిపోతుంది కూలిపోతుందని రాహుల్ గాంధీ గారు ఒక మేధావి రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి అక్కడ వాళ్ళు ఫోటో దిగుతారు తెల్లారే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు నేను అనొచ్చు కదా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మా మీద దాడి చేస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు దున్నపోతు ఈనిందనగానే ఈయన వచ్చి దుడ్డెను కట్టేయమంటుండు ఇక జున్నుపాలదేమ నెక్స్ట్ ఇంకొక ఆయన అంటాడు మేము కూడా అనొచ్చు వాస్తవం వాస్తవమే కదా కాళేశ్వరం ఇస్ నాట్ వన్ బరాజ్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ పంప్ హౌస్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ రిజర్వాయర్ కాళేశ్వరం ఇస్ నాట్ వన్ కెనాల్ కాళేశ్వరంలో వేల కిలోమీటర్ల కెనాల్స్ వందల కిలోమీటర్ల టన్నల్స్ రెండు టీఎంసీల నీళ్ళని ఎత్తిపోసే పంప్ హౌజులు ఎంతో ఎన్నో బరాజులు ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం ఒక చోట ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి చంద్రుడిలో చిన్న మచ్చ వచ్చింది మొత్తం చంద్రుడు ఇంకా స్వయం ప్రకాశం లేనివాడు ఆ ప్రకాశం పోయింది మోయింది మొత్తం అంటావా నా విజ్ఞప్తి ఏంటంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని బద్నాం చేయడానికి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ను ఖతం చేయడానికి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి మోడీ రాహుల్ గాంధీ 100% కూడబలుక్కొని ఇవాళ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు జాతీయ పార్టీలకు కూడా కొరుకుడు పడని కొయ్య కేసీఆర్ రెండు జాతీయ పార్టీలకు కూడా మధ్యలో మూడో కృష్ణుడు రావడం ఇష్టం లేదు రెండు జాతీయ పార్టీలు కూడా కోరుకునేది ఏమంటే కేసీఆర్ను తెలంగాణలోనే నిలువరించాలి ఆయన రేపటి రోజున మహారాష్ట్ర రాకూడదు ఆంధ్ర రాకూడదు పక్కన కర్ణాటక రాకూడదు ఎక్కడికి రాకూడదు ఇక్కడనే తెలంగాణలోనే గొంతు నులిమేస్తే ఒక శక్తి ఎదుగుతున్న శక్తి అక్కడే ఫినిష్ అవుతుంది ఇది ఎజెండా మీరున్నది నిజము వరి పంట మీద నేను రిప్రజెంట్ చేసే పాలమూరు నేను 2007లో ఎమ్మెల్సీ అయినప్పుడు చూస్తే బాధేసేది పాలమూరు అలాంటి ఇప్పుడు వరి పండిస్తుంది నానవాన్ని లేదు కానీ నా క్వశ్చన్ ఏంటంటే కాళేశ్వరము ఇరిగేషన్ కానీ మీరు ఇంత సక్సెస్ అయితే ఇంకా తెలంగాణ రైతులు పంప్ సెట్ల పైన ఎందుకు ఆధారపడ్డారు ఇప్పుడు తెలంగాణ వచ్చే టైంకు 18 లక్షలు ఉన్న విద్యుత్ పంప్ సెట్లు ఇవాళ 20 లక్షలు పెరిగాయి ఇంకా భూగర్భ జలాల పైన ఎందుకు ఆధారపడుతున్నారు కాలువలు నీళ్ళు వస్తుంటే నాకు నిజంగా అర్థం కాదు నేను చెప్తాను ఇది చెప్తాను మీరు అడిగే చాలా మంచి ప్రశ్న నాగేశ్వర గారు మీరు అడిగింది కొద్దిగా నాకు దీనికి కూడా సమయం ఇవ్వండి ఎందుకంటే తెలంగాణ వ్యవసాయాన్ని తెలంగాణ సాగునీటి రంగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కేసీఆర్ గారు ఆయన స్వగ్రామం చింతమడక సిద్దిపేట మండలం ఇప్పుడు నారాయణరావుపేట మండలం చింతమడక అనే గ్రామం ఆ గ్రామంలో నేను చిన్నప్పుడు నేను కూడా ఒక 2-3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను ఆ గ్రామంలో మా కుటుంబానికి మా తాతగారు అక్కడ వేరే పోసాన్పల్లి అనే ఒక ఊరు నుంచి ఇక్కడికి అక్కడ పోసాన్పల్లి అనే ఊరు అప్పర్ మానేరులో మునిగిపోయింది ఆనాడు నిజాం ఉన్నప్పుడు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ కడితే మానేరు మీద అందులో మా భూములన్నీ మునిగిపోతే అక్కడ నుంచి మేమంతా కూడా మూటాముళ్ళే సదురుకొని వచ్చి ఈ చింతమడకలో స్థిరపడ్డాం చింతమడకలో మా తాతగారు ఆనాడు వచ్చిన్నాడు 100 ఎకరాలు కొన్నారు అక్కడ వచ్చిన డబ్బులతో 170,000 ఇచ్చారు ఆయన హైదరాబాద్ స్టేట్లో నిజాం గారు రిలీఫ్ కింద ఇస్తే అది తీసుకొని వచ్చి ఇక్కడ 100 ఎకరాలు కొనుక్కున్నారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణలో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా 500 ఎకరాలు ఉన్నా 200 ఎకరం ఇంకా అప్పటికి సీలింగ్ లేదులేండి కాబట్టి ఎంత పెద్ద భూస్వామి అయినా నీళ్లు లేవు బేసిక్గా చెరువు తప్ప మోటబాయిలు చెరువు తప్ప వేరే కెనాల్స్ లేవు మీకు నీటి సోర్స్ లేదు సాగునీటి సోర్స్ లేదు వాస్తవం ఏంటి కృష్ణా కానీ గోదావరి కానీ మీరు తెలంగాణ టోపోగ్రఫీ చూస్తే ఇట్స్ అన్డ్యులేటింగ్ టోపోగ్రఫీ కృష్ణ కానీ గోదావరి కానీ కింద ప్రవహిస్తున్నాయి తెలంగాణ భూభాగం మొత్తం పైన ఉన్నది ఇప్పుడు మన కాకతీయులు లేదా ఇతర రాజులు అసబ్జాహీలు వీళ్ళన్నీ కట్టిన చెరువులు గొలుసుకట్టు చెరువులు ఎందుకు కట్టారు గొలుసుకట్టు చెరువులు ఎందుకంటే అన్డ్యులేటింగ్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో ఒక గ్రేడియంట్ ఫాలో అవుతూ మనం గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేస్తే ఒక చెరువు నిండి ఆ చెరువు మత్తడి దుంకితే కింది చెరువు నిండి మొత్తానికి ఒక చైన్ ట్యాంక్ సిస్టము ఆనాడు ఒక ఆలోచనతో ముందు చూపుతో కాకతీయులు ఇతర గతంలో పరిపాలించిన ఆనాటి రాజులు నిర్మించారు తెలంగాణ అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వ్యవసాయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సాగునీటి రంగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వేయవలసిన మొదటి ప్రశ్న ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ని రెండు భాగాలుగా విభజించేస్తారు మైనర్ ఇరిగేషన్ అని మేజర్ ఇరిగేషన్ అని పేరులోనే మైనర్ ఉంది కాబట్టి మైనర్ ఇరిగేషన్ అంటే ఏంటి మొత్తం చెరువులు కుంటలన్నీ మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అంటే భారీ నీటి తరహా ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులకి మీడియం ఇరిగేషన్ అని ఇంకో పేరు ఉండేది మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి పేరులోనే మైనర్ ఉంది కాబట్టి అలొకేషన్లు కూడా మైనర్గానే ఉండేది కానీ వాస్తవం ఏంటి ద మెయిన్ స్టే ఆఫ్ తెలంగాణ వాజ్ ద 46,000 లేక్స్ అండ్ ట్యాంక్స్ ఇన్ తెలంగాణ మెయిన్ స్టే ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ వాజ్ ఆ 46,000 చెరువులు కుంటలు
దాంతో పాటుగా ఇన్ఫాక్ట్ నాగేశ్వర్ గారు మీరు ఎప్పుడైనా ఒకసారి అధ్యయనం చేయండి, ఒకనాడు తెలంగాణలో 75,000 చెరువులు ఉండేది. అది మాయమైతూ 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 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 46,000 కాడికి వచ్చి మిగిలింది. కేసీఆర్ గారు తీసుకున్న ఒక హైదరాబాద్నే తను ఆక్రమించేశారు. హైదరాబాద్లో ఇప్పుడు 183 మిగిలినాయి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే అవి కూడా పోతాయి, అది వేరే విషయం. 46,000 చెరువులు తెలంగాణలో ఉండేది కేసీఆర్ వచ్చిన 2014. మొట్టమొదటి అద్భుతమైన కార్యక్రమం కేసీఆర్ గారు తీసుకుంది ఏంటి? మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయకి ఎందుకు ఆనాడు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? చాలామంది ఏమనుకుంటారంటే సాగునీరు అంటే కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీతారామ అనుకుంటారు. కానీ తెలంగాణలోని మొత్తం చెరువుల కంబైన్డ్ కెపాసిటీ సార్ ఈక్వల్ టు 1 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. తెలంగాణలోని అన్ని చెరువుల కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత అంటే, టు ఇరిగేట్ ఎంత అంటే 1 మేజర్ మ్యాసివ్ ప్రాజెక్ట్ లైక్ నాగార్జున సాగర్. అందుకే మిషన్ కాకతీయ తీసుకొని 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు పునరుద్ధరించుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పెరిగినాయి. దాంతోపాటు చెరువుల కింద వ్యవసాయం కూడా స్థిరీకరించబడ్డది.